Irrigation Adhikarulato CM KCR Samavesam Konasagutondi. Jala Vivadam Taja Parinamalapai CM Samikshistunnaru. Ippatike Green Tribunal Ku KRMB Ki Telangana Sarkar Lekhalu Rasindi. AP Nirmistunna Project Aapalsindenantu Telangana Demand Chestondi. Irrigation Adhikarulato CM KCR Samikshaku Sambandhinchina Purti Vivaralu Maa Pratinidhi Ravi Kumar Phone Line Lo Andistaru. Ravi Kumar Cheppandi, Jala Vivadaniki Sambandhinchi Irrigation Adhikarulato CM KCR Charchistunnatluga Telustondi, Details Ela Unnai Kavita? Ee Rojuko Malupu Tirugutunnatuvanti Jala Vivadam Pai CM KCR Irrigation Adhikarulato Samiksha Samavesham Nirvahistunnaru. Mukhyanga Ippatike KRMB Ki Ade Vidhanga Grain Kendra గ్రీన్ ట్రిబ్యునల్ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏపీ చేపడుతున్నటువంటి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపుకు సంబంధించినటువంటి పనులు కానీ, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వర దగ్గర చేపడుతున్నటువంటి ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులు కానీ వెంటనే నిలిపివేయాలంటూ గ్రీన్ ట్రిబ్యునల్ కు లేఖ రాసినటువంటి సందర్భం ఉన్నది. అంతేకాకుండా కేఆర్ఎంబి బోర్డును ఏర్పాటు చేసి ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ప్రధాన ఎజెండాగా చర్చించాలని చెప్పేసి ఇప్పటికే లేఖ రాయటం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా ఒక బృందాన్ని కేంద్రంకు పంపించాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎంపీలకు సంబంధించినటువంటి ఒక నెలకొన్నటువంటి అదే జల వివాదాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సత్వరం పరిష్కరించే విధంగా కేంద్రం చొరవ చూపే విధంగా ఈ కేంద్ర పెద్దలను కలవాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. సో ఈ సమీక్ష సమావేశం తర్వాత చూడాలి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది. అంతేకాకుండా మొన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు కొన్ని చేపట్టాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ డిసైడ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామానికి గోదావరికి సంబంధించినటువంటి సాగునీటి జలాలు అనుసంధానం కావాలని చెప్పేసి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం తర్వాత సిరిసిల్లలో కూడా ముఖ్యంగా పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం ఉండే విధంగా సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం జరుగుతున్నది. కవిత, థ్యాంక్ యూ రవికుమార్.